సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో కోర్ కార్బన్ ఎక్స్క్లూసివ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ నల్గొండ వారి నేతృత్వంలో రైతులకు తడి పొడి పద్ధతిలో వరి సాగు గురించి అవగాహన సదస్సు డిసిసిబి డైరెక్టర్ గురిపాటి సైదులు నిర్వహించారు. గ్రామంలో కోరో కార్బన్ ఎక్స్క్లూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ నల్గొండ వారి ఆధ్వర్యంలో మన తుంగతుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా నుండి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు జాసన్ అలీ గారికి అదే విధంగా నియోజకవర్గ అధ్యక్షులు యాకూబ్ నాయక్ గారికి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన స్థానిక ఎంపీటీసీ సుజన పరమేష్ గారికి అదే విధంగా రైతు సమన్వయ కమిటీ సభ్యులు కొరగా సత్యనారాయణ సార్ గారికి మండల ఇన్ఛార్జిగా ఉన్న సూర్యప్రకాష్ గారికి వెంకన్న గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ పత్రికా సోదరులందరికీ కూడా తుంగతుర్తి పడేది ఎందుకంటే ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మనము నీళ్లు పుష్కలంగా ఉన్నాయని మనం విపరీతంగా నీళ్లు పెట్టుకుంటున్నాం అవి రాను రాను మన భూములన్నీ జాలుబట్టిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళు జిల్లా అధ్యక్షులు ఇక్కడ నియోజకవర్గ అధ్యక్షులు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక మంచి ఆలోచన మీకు వాళ్ళు క్లియర్గా వివరించారు రైతు ఈ ఈ పైపును మనం పొలంలో పెట్టుకొని ఇందులో ఉన్న ఈ రంధ్రాల లాగా మనం వాడుకుంటే మన పొలాలు జాలుబట్టవు ప్లస్ మనకు రైతులు రైతుకు ఎక్కువ ఉపయోగం అంటే మన వరి కూడా ఎక్కువ గంటలు వచ్చి మనకు అది ఎక్కువ ఉపయోగపడతాయని వారు తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతులు మనం అందరం కూడా ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఏమైనా వరి పంట వేయడం కథం అదే దాంట్లో లాభం రాని నష్టం రాని ఏది జరిగినా ఆ పంటనే వేస్తున్నాం అదే విధంగా బతుకుతున్నాం మనం. మరి ఈ విధంగా వారు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తే మనకు దిగుబడి పెరుగుతుంది చీడపీడలు రాకుండా కూడా మనకు ఉంటుంది. తర్వాత దీని ద్వారా మనకు స్వచ్ఛమైన బియ్యం రావడం వల్ల మన ఆరోగ్యాలు కూడా మంచిగా మెరుగుపడతాయని వాళ్ళు తెలియజేశారు. మరి దాని ఆ విధంగా మనం చేసినందుకు ఈ సంస్థతోటి మనం కలిసి పనిచేసినందుకు మనకు వాళ్ళు ఎకరానికి 400 రూపాయలు కూడా వాళ్ళు ఈ విధంగా ఇస్తారని వాళ్ళు అధికారులు తెలియజేశారు. అది కూడా రైతుకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి మరి రైతులు మన ఈ సంస్థ వారు చెప్పిన దాని ప్రకారం మీరందరూ ఇందులో భాగస్వాములు కండి వారి యొక్క సలహాలు సూచనలు మీరు పాటించి రైతులందరూ మన దిగుబడిలో ఎక్కువ లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర బడ్జెట్లో విశ్వకర్మలకు ప్రత్యేక నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ చిత్రపటానికి విశ్వకర్మలు పాలాభిషేకం చేశారు. ఎందుకంటే మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మల యొక్క వృత్తులు మొత్తం అణగారిపోయి వారి యొక్క జాతి అనేది విశ్వకర్మ జాతి అనేది మరుగున పడిపోయే స్థితి వచ్చింది కార్పొరేట్ వ్యవస్థ వల్ల. దానికి అనుగుణంగా మన యొక్క బాధలు వర్ణాతీతం కాబట్టి ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మరుగున పడిపోవద్దు, వీళ్ళు విశ్వకర్మలు, వీళ్ళు విశ్వానికే విశ్వకర్మలు కాబట్టి వీళ్ళను బతుకులు బాగుపడాలి అని చెప్పి అతను నిన్నటి యొక్క బడ్జెట్లో మనకు సరైనటువంటి బడ్జెట్ను కేటాయించి విశ్వకర్మల యొక్క ఆశాజ్యోతిగా అయ్యాల నరేంద్ర మోడీ గారు నిలిచిపోయినారని తెలియజేస్తూ వారు వారందరూ బాగుండాలని విశ్వకర్మల యొక్క అభివృద్ధికి పాటుపడిన ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ నాయకుడైనా బాగుపడాలని మేము విశ్వకర్మలు వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇక ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. దీనికి వాళ్ళు ఒక గుణపాఠముగా నేర్చుకొని తెలంగాణలో విశ్వకర్మలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. ఇకపోతే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ యొక్క ఘనకార్యానికి అభివృద్ధి పనులకు మాకు చేతోడు వాదుగోడుగా నిలిచినందుకు వారికి సర్వత్రా విజయాభివందనాలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో నిన్నటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా 81 లక్షల కోట్లతోటి మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తూ విశ్వకర్మ మనుమయ స్పష్ట శిల్పి నిస్వర్ణ అంటే కమ్మరి వట్రంగి కంకరి శిల్పి స్వర్ణధరల బాగు కోసం మరి ప్రత్యేకంగా విశ్వకర్మ కౌశల్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం నిజంగా మాకు అందరికీ ఉదావహంగా ఉంది. మరి
తెలుగు రాష్ట్రాల్లో విశ్వకర్మ జయంతిని అధికారికంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో ఈ బడ్జెట్ను బడ్జెట్ సమావేశాల్లో విశ్వకర్మల కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టడం నిజంగా మాకందరికీ గర్వించదగినటువంటి విషయం. మరి విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఆనాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నప్పటికీ మరి ఏపీ తెలంగాణలో విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గప్పాలు కొట్టుకుంటారు, మేము అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాను. ఎక్కడ అభివృద్ధి జరిగింది? విశ్వకర్మలు అనేకమైనటువంటి ఆత్మహత్య పాల్పడుతూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర ప్రతి నిత్యం ఒకరు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. మరి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏదైతే రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విశ్వకర్మల ఐక్యత విశ్వకర్మల ఐక్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గోదాంగడ్డ కంటివెలుగు వైద్య శిబిరంలో సిపి శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు హుస్నాబాద్ సిఐ కిరణ్ తన సర్కిల్ ఎస్ఐలతో పాటు సిబ్బందితో కలిసి కంటి పరీక్షలు చేయించుకున్నారు.